చంద్రబాబు జిత్తులు మారి నక్క. చంద్రబాబు నాయుడు గుడివాడకు చేసింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఇళ్ల పట్టాల కోసం 400 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు తండ్రి కొడుకులు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 400 ఎకరాలు. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం గుడివాడలో, 9,000 మందికి టిక్కో ఇళ్ళు ఇస్తున్నాం, మొత్తం కలిపి 23,000 మందికి. నేను చంద్రబాబుని బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా, నీ 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా గుడివాడ పేదల కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం నువ్వు 1 ఎకరం ల్యాండ్ కొంటే గనక నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఫ్లైఓవర్లు లేవని చెబుతాడు. 320 కోట్లతో మా ఎంపీ బాలసౌరి గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడ్కరీ గారితో మాట్లాడి 320 కోట్ల రూపాయలతో 2 రైల్వే గేట్లు ఫ్లైఓవర్లు శాంక్షన్ చేశారు. ల్యాండ్ అసోసియేషన్కి 40 కోట్ల రూపాయలు డబ్బులు కూడా వాళ్ళకు వచ్చినాయి. మీరు వెళ్ళి చూడండి, ఆ రోడ్డు బిల్డింగ్లన్నీ పగలు కొడుతున్నారు ల్యాండ్ వైడింగ్ చేయటానికి. ఫ్లైఓవర్లు కూడా బిగినాయి. ఏం చేశారు గుడ్డి గుర్రాలు పొళ్ళుదామి వేరే అని అడుగుతాడు. 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ఎంపీలు అధికారులు ఉన్నారు. నువ్వు 14 సంవత్సరాలు అధికారులు ఉంటే ఇక్కడ నీకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులే అధికారులు ఉన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నుంచే కేంద్రంలో యూపీఏ డిపోగానే ఐకే గుజరాల్ గారికి సపోర్ట్ చేసింది ఎవరు నువ్వు కాదా? దేవగౌడికి సపోర్ట్ చేసింది ఎవరు నువ్వు కాదా? వాజ్పేయి గారికి సపోర్ట్ చేసింది ఎవరు నువ్వు కాదా? అటల్ బిహారీ వాజ్పేయి గారు, గుజరాల్, దేవగౌడ్, 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారికి. నువ్వు 14 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో నీ మంత్రులను పెట్టుకుని నడిపావు. నువ్వు ఫ్లైఓవర్లు ఎందుకు ఎంచలేకపోయావు? ఎన్టీ రామారావు కాన్షియన్సి నాకు ప్రేమ కారిపోతుందని చూస్తున్నావు. సిగ్గులేనటువంటి 14 సంవత్సరాలు గాలికి వదిలేసావు గుడివాడిని. ఈరోజు ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించి 320 కోట్ల రూపాయలతో దాదాపు 40 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్సేషన్ గుడివాడలో ఉన్నటువంటి ప్రజలకు డబ్బులు ఇచ్చి ఫ్లైఓవర్ పనులు మొదలెడితే సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మాట్లాడుతావు. 400 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసి 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొన్ని గుడ్డుగుర్రాలు పొడుతామేవా? రోడ్డు లేదంటాడు విజయవాడకి. 16 కోట్లతో సైడ్ కాలక వాళ్ళు రోడ్డు కూడా పనులు జరుగుతున్నాయి. మీరు వెళ్ళి చూడండి నా నియోజకవర్గంలో. అదేవిధంగా దాదాపు 150 కోట్ల రూపాయలతో గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు వేసాం. పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి 600 కోట్ల రూపాయలతో ఇంటి స్థలాలకు కానీ ఇళ్లకి నిర్మాణానికి కానీ 600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈరోజు. అదేవిధంగా గుడివాడలో 47 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు. 47 ఎకరాలు అంటే 47,000 మంది జనాభా ఉన్నప్పుడు, స్వతంత్రం ఉన్నప్పుడు తవ్వారు ఈ చెరువు. నువ్వెందుకు తవ్వలేకపోయావు? 106 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్ ఎక్వైర్ చేశారు గుడివాడ పట్టణానికి. ట్యాంక్ 20 కోట్లు పెట్టి ఆయన కట్టించాడు. అదేవిధంగా ఈరోజు గుడివాడలో ఉన్నటువంటి 3 మండలాలకి నీటి సప్లై కోసం 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు కానీ మొత్తం టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చాం, పనులు మొదలెట్టారు. అదేవిధంగా 110 ఎకరాలు ల్యాండ్ కావాలంటే జొన్నపాడులో ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 216 ఎకరాల ల్యాండ్ మంచినీరు అవసరాలకి సేకరించారు. నువ్వు 1 ఎకరం సేకరించావు గుడివాడకి. బస్టాండ్ నిర్మాణం జరగలేదని చెబుతావు. బస్టాండ్ వెళ్ళి చూడండి, గ్యారేజీ కడతాం అయిపోయింది. ఆ గ్యారేజీ కంప్లీట్ అవ్వగానే బస్టాండ్ కూడా కూలగొట్టి 23 కోట్ల రూపాయలు పెట్టి బస్టాండ్ కడుతున్నాం. గుడివాడ హాస్పిటల్ బిల్డింగ్లు చూడండి, 15 కోట్ల రూపాయలతో పునాదులు సహా తీసేసి రామారావు కట్టినప్పుడు హాస్పిటల్ అదంతా కూడా కూలిపోయే పరిస్థితి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 15 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మాణం కూడా చేశాం. వచ్చే నెల అన్నీ కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో పేదలకి ఇళ్ల స్థలాలు కావచ్చు, గుడివాడలో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 26 కోట్ల రూపాయలు గుడివాడలో రోడ్ల కోసం ఇచ్చారు. టెండర్లు పిలిచాం, వర్కులు జరుగుతున్నాయి. ఆర్ఎన్బి రోడ్లకు పనులు జరుగుతున్నాయి, వర్కులు టెండర్లు పిలిచాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనే పేద ప్రజలకి బీఓటీ స్కీముల దగ్గర ద్వారా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలలో, మే నెలలో మచిలీపట్నంలో షిప్యార్డ్ని కూడా శంకుస్థాపన చేసి దాని పనులు కూడా టెండర్ పిలిచి అన్నీ అయిపోయినాయి. వర్కులు, రోడ్లు, ల్యాండ్ ఎక్సేషన్ పూర్తిగా కంప్లీట్ చేసి దాన్ని కూడా ప్రారంభించి 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడండి? నవయోగ వాళ్ళకి రామోజీరావు ఇయ్యంగుడికి దారా దత్తం చేశాడు.
దాన్ని వెనక తీసుకుంటే కోర్టులకు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ 420 గాడు దాన్ని 3 సంవత్సరాలు కాలయాపం చేశాడు. కోర్టులో కేసు గెలిచే ఈరోజు ప్రభుత్వం కడుతుంది.